మేము భగవంతుడి లాంగ్వేజ్ ఒకటి ఉంది, భగవంతుడి లాంగ్వేజ్ ఒకటి ఉంది, మనుషుల లాంగ్వేజ్ ఒకటి ఉంది. భగవంతుడి లాంగ్వేజ్ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. మనుషుల లాంగ్వేజ్ తెలుసుకోవడం కోసం మీ అందరూ తెలిసిపోయింది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సీఎం ఎవరు, ఆడేవారు, వీడెవరు, వాళ్ళెవరు, తెల్లారిన పొద్దుగుతుంది, మీ అత్తయ్య మామేంటి కాళ్ళు ఏంటి, ఐ మీన్ ఎనీ సీరియల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాం. అదే లాంగ్వేజ్ నేర్చుకున్నావా? భగవంతుడు లాంగ్వేజ్ చదువులు ఎత్తండి, భగవంతుడు లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఓకే డబుల్ తమిళ ఎవరు తెలియదుగా. నేను ఒక మాట తిడతా మిమ్మల్ని, తెలుసా మాట్లాడలేదు తెలుస్తా, నీ సత్తుటాంగ సావుగా అంట. మీకు అర్థమైందా? మీకు తమిళ తెలియదు, మీకే అర్థం కాల అర్థం కాదా? మీకు తెలుగు అర్థమైంది, మీరు చావండి అన్న, అయ్యో నన్ను చావుంటా అన్నారు. మీకు అందరికి అర్థమైంది, అర్థమైందిగా నీ సత్వగా అన్న కన్నడలో. ఏ నన్ను సత్వగా అంటే ఏనప్ప నీ అంటారు. భగవంతులాగా వెళ్దాం, భగవంతుడు లాంగ్వేజ్ ఉంది, భగవంతుడు లాంగ్వేజ్ ఉంది, సావు అన్నాడు. ఆయన అంటాడు సావటం నా లాంగ్వేజ్ లేదే, నా బాగా సావటం బతకాలు లేవే భగవంతుడు లాంగ్వేజ్ లో. అతను ఒక్కడే తెలుసు భగవంతుడు లాంగ్వేజ్ ఒకటి ఉంది. భగవంతుడు లాంగ్వేజ్ సచ్చేది పుట్టేది లేదు, సచ్చేది పుట్టేది ఏది, ఇది ప్రపంచ లాంగ్వేజ్ లో. మీ లాంగ్వేజ్ లేదనుకోండి సార్, కొద్ది నిమిషాలు చచ్చిపోతున్నారు అన్న డాక్టర్ వచ్చాను అనుకోండి, భగవంతుడు లాంగ్వేజ్ లేదండి. నా భగవంతుడు లాంగ్వేజ్ నేర్చుకున్నానంటే నీకు తెలియదే, డాక్టర్ చెప్పాలి, మనం మనం చెప్పాలి డాక్టర్కి. అర్థం డాక్టర్ డాక్టర్ గారు మీకు తెలీదా, నేను భగవంత్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యానండి, నేను సావటం పుట్టాలి నాకు లేవే. ఆత్మ చచ్చిపోవటమే, ఆత్మ చచ్చిపోవటం ఏంటి, నీ కాళ్ళని నేర్పుతాను సార్, నీ కాళ్ళు నేర్పుతా సార్, మరి కూర్చో సార్ ట్రైనింగ్ ఇస్తాను, డ్యాన్ నేర్పుతాను ఆ డాక్టర్ని. సార్ కొద్ది క్షణాలు మీకు కాదు పోయింది సార్ అని అనుకోండి, నాకు కాళ్ళు లేవే, ఏది పోద్ది భగవంతుడి వచ్చి నీ గుద్దులేదాం అనుకో, అప్పుడు అనుమాక నవ్వాలి. ఎందుకంటే భగవంతుడి లాంగ్వేజ్ ఎవరు బుద్ధి లేదు, అందరూ బుద్ధితోడే పుట్టించాడు. బుద్ధిగాలను పుట్టించాడు, బుద్ధిగాలను బుద్ధి లేని ఎవరు లేడే కదమ్మా. మన తల్లి ఎవరినన్నా గానీ, మన తండ్రి ఎవడన్నా గానీ బుద్ధి లేని ఎవడన్నా కంటారా? అందరు తెలివి వాళ్ళని అంటారు కదా, అట్లా మన అందరికన్నా విశ్వశక్తి తల్లి బుద్ధులను కంటదా, కంటదా అని అడుగుతున్నా. ఎందుకు మనకి ఎందుకు కోపం వాడికి, బాబులో లేదు దృష్టిలో ప్రాబ్లం, ఇది ఆలోచనలో ప్రాబ్లం, అవతలడు ప్రాబ్లం అని అవతలను కోపడ్డం అంటే అవతల శాతగా తిట్టామంటే వాళ్ళు తప్పు కాదు, అది నీ తప్పుది. కాబట్టి భగవంతుడి లాంగ్వేజ్ లో బుద్ధి లేని వాళ్ళు లేదు, అందరూ బుద్ధి కలిగిన వాళ్ళు ఎవళ్ళే. భగవంతుడి లాంగ్వేజ్ చెడ్డోళ్ళు ఎవరు లేరు, అందరు గుడ్ పర్సన్. భగవంతుడు లాంగ్వేజ్ చనిపోయే ఊరు లేరు, అందరు బతికుండే ఊళ్ళే. అర్థమైందా భగవంతుడు లాంగ్వేజ్, అర్థమైంది మీకు? కాబట్టి డాక్టర్ కే చెప్పండి మీరు అండి సత్వగా. ఏను యారప్ప సత్తది, ఇంత దేహమా, ఇంత దేహం పోదుమే, ఏనప్ప ఇది, ఇది మూడు నాలుగు ముచ్చటదాలు, ఇది మూడు రోజులు ఉండే పోయేది ఇదే పని కాతల్లి. నమకి ఒక చతురు ఎవరైనా ఉన్నాడు మన ఇంటి పక్కన, ఒక రవిడి ఉన్నాడు, ఒక రవిడి ఉన్నాడు మన స్ట్రీట్ లో, మన స్ట్రీట్ లో వచ్చే పోవాలి, డై డబ్బులు ఇండి వసూలు కొడుతున్నాడు, మన పిల్లల్ని గొడవ చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు రవిడిని చేస్తాడు, పోలీసు కంపెనీ పోలీసులు భయపడుతున్నారు రవిడిని పంపించడానికి. మనమేమో ఆ ఇదిలో నుంచి తప్పించుకోలేము, లేవు ఇల్లు మన సొంత ఇల్లు, కరెక్టా కదా? కమక్కన రవిడికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది అమ్మా. బయట రాడా, సేఫ్ అయ్యా? అవునా రౌడీ మాట్లాడలేదా? అమ్మా సేఫ్, మన తిట్టడం సేఫ్. ఏమండి చెప్పు, నుంచి లాస్ట్ వచ్చి అవునా రౌడీ అంటాం లేదా? అట్లాగే రవిడి, ఈ రవిడి దీని దగ్గర రండి, ఈ దేహం దగ్గర రండి, ఈ ఐదుగురు తోటి ఏది నోరు సూపు కంటితో ఇబ్బంది పడుతున్న రవిడి, రవిడి ఇది కళ్ళు మసుకొచ్చినాయా? సేపు భగవంతుని చూస్తా, అర్థం అవుతుంది సార్ నమకే, చూడు వినపడలేదా? ప్రపంచ విషయాలు అవసరం లేదు నాకు,
భగవంతుడు మాట ఎంత థ్యాంక్స్, నువ్వు మాట్లాడలేడండి థ్యాంక్స్ భగవంతుడు టచ్ ఉంది, నడవలేడండి ఇంకా థ్యాంక్స్ భగవంతుడిని కూర్చుంటా, లాస్ట్ పోయాడా పోనీ నేను భగవంతుడికి వెళ్తా అన్నాయట. కాబట్టి పురించా అర్థమైందా తమిళలో మనసుకయా అని అంటే మన ఇందులో మన రజనీకాంత్ తో అర్థం కాదు, అర్థమయ్యిన తర్వాత ఆలోచిస్తున్నారు అందుకని తప్పుడు ఉంటున్నా.